హలో ఫ్రీ ఫలవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నుంచి గాయన ఎప్పి గేమర్స్ అనమాట. సో ఈరోజు ఇంకొక లేటెస్ట్ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చానన్న. సో ఏంటి బ్రో ఆ లేటెస్ట్ వీడియో అంటే తమిళంలో చూసారు కదా. సో ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదామన్నా, సో మనకి ఫస్ట్ టిప్ ఏంటంటే టిప్ ఆర్ ట్రిక్. సో మనకి మూమెంట్ స్పీడ్ ఇంక్రీజ్ అవి రైస్టార్లో ఆడాలి అంటే, సో మనకి మెయిన్ థింగ్ వచ్చేసి క్యారెక్టర్ స్కిల్స్ అన్న. సో ఏం పెట్టుకోవాలనేది మీరు చూడండి. మనకి మెయిన్ థింగ్ ఏంటంటే అన్న, సో మనకి డీజే అలోక్ అయితే లెవెల్ 8కి అయితే చేసుకోండి ఉంటే, సో లెవెల్ 6 అన్న సారీ. అండ్ డీజే అలోక్ నెక్స్ట్ వచ్చేసి మనకి జోసఫ్ అన్న. సో నట్టి మూమెంట్, సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్న మూమెంట్ స్పీడ్ కోసం. నేను నా దగ్గర అయితే జోసఫ్ అయితే ఉందన్న. అండ్ జోసఫ్ ఎందుకంటే మనకి ఎప్పుడైతే మన ఎనిమీని అయితే మనకి డ్యామేజ్ ఇస్తాడో అప్పుడు స్పీడ్గా అయితే పడిగెడతాడన్న. సో ఐ మీన్ ఈ విల్ రన్ అన్న. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యాండేటరీ. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మెయిన్ థింగ్ కెల్లి డాష్ అన్న. సో దీనికి కూడా లెవెల్ 4 ఆర్ లెవెల్ 6. సో డాష్కి అయితే లెవెల్ 6 సరి లెవెల్ 6 కావాలన్న. సో జోసఫ్ అయితే లెవెల్ 4 ఉన్న పర్లేదు కానీ డాష్కి కావాలి. సో ఎందుకంటే డాష్ అంటే స్పీడ్గా పరిగెత్తిద్దన్న. సో చాలా అయితే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మ్యాండేటరీ అన్న. నేనైతే పొలమా అయితే పెట్టుకోవచ్చు లేదా బుషిడో ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ అన్న. సో నాకైతే ఇంపార్టెంట్, మీకు మీ ఇష్టం మ్యాండేటరీ. సో ఎందుకంటే బుషిడో మీకు బుల్లెట్స్ అయితే ఎక్కువ తగలవు అన్న. సో అప్పుడు ఈజీగా ఎన్మిని అయితే చేయొచ్చు, ఐ మీన్ కిల్ చేయొచ్చు. బట్ ప్రాబ్లం ఏంటంటే బుషిడో అండ్ జోసఫ్ ఉంది కదా, సో రెండు మ్యాచ్ అవ్వవు. ఏదో చెప్తున్నానన్న, సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోండి. నెక్స్ట్ ట్రైనింగ్ గ్రౌండ్లోకి అయితే వచ్చాడు అన్న. సో ట్రైనింగ్ గ్రౌండ్లోకి వచ్చి మీరు మెయిన్ ఇంపార్టెంట్ గన్ అయితే తీసుకోవాలి. సో ఏంటిది అంటే మనకి గన్ తీసుకునే ముందు నా సెన్సిటివిటీస్ అయితే తీసుకోండి. జనరల్ 100లో ఉండాలి, ఒకవేళ జనరల్ 0లో ఉంటే స్క్రీన్ చూడండి అన్న. సో ఎంత మెల్లిగా రొటేట్ అవుతుందో. సో నేను చాలా ఫాస్ట్గా తిప్పుతున్నా కానీ మెల్లిగా. ఇప్పుడు 100లో పెట్టుకుంటే స్క్రీన్ చూడండి అన్న. సో ఇది మీరు పీసీ ప్లేయర్స్ అల్లే 45-35 పెట్టుకోమాకండి, ఎందుకంటే పీసీలోది వేరు ఇందులో వేరు. అండ్ ఫ్రీ లుక్ 100 అయితే పెట్టుకున్నా పెట్టుకోపోయినా ఒకటే, ఏం లేదు, జస్ట్ అది ఫ్రీ లుక్ అంటే మన స్క్రీన్కి విడ్జెట్ అన్న. విడ్జెట్స్ అంటే పైన మన స్క్రీన్ ఎంత సెట్ అయ్యింది అనేది. సో ఫ్రీగా ఉన్నా పర్లేదు. అండ్ మనకి 3 లెవెల్స్ అయితే ఉంటుందన్న. సో ఒకటి వచ్చేసి M1HH1. సో ఫస్ట్ లెవెల్ అయితే ఈజీ లెవెల్గా ఆడాలి కాబట్టి M1HH1తో కొట్టి మనం కొట్టి పరిగెత్తాలన్న. సో కొట్టాలి, సో మనం పరిగెత్తాలన్న. సో ఆగకూడదు, కొట్టి పరిగెత్తాలి. సో ఇదైతే నేర్చుకోండి, అలోక్ అయితే వేసుకోండి. అండ్ నెక్స్ట్ రీలోడ్ అన్న. సో కొట్టాము, సో మళ్ళీ గన్ పెట్టుకున్నాం, మళ్ళీ కొట్టి రీలోడ్ చేసుకునే అప్పుడు మనకి గ్లోవల్ అయితే వేసుకోవాలన్న. సో కొట్టగానే ఇలా కొట్టగానే గ్లోవల్ వేసి రీలోడ్ చేసుకోవాలన్న. సో ఇప్పుడు మనం ట్రైనింగ్ గ్రౌండ్లోకి అయితే వెళ్ళిపోతాము. వెళ్ళకముందు మనం ఇదిగోండి గ్లోవల్కి ఎగ్జాంపుల్గా నేను ఈ గన్ తీసుకున్నా. సో అలా అయితే వేయాలి. సో కొట్టాము, రీలోడ్కి అప్పుడు గ్లోవల్ వేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొట్టాము, మళ్ళీ పరిగెత్తాం, కొట్టి ఇప్పుడు గ్లోవల్ వేసి రీలోడ్ చేసుకుని మళ్ళీ ఎనిమిని కిల్ చేయాలన్న. సో ఇప్పుడు ట్రైనింగ్ గ్రౌండ్లోకి అయితే వెళ్దాం. సో ట్రైనింగ్ గ్రౌండ్లో కూడా మనం చాలా అయితే బాగా ప్రాక్టీస్ చేయాలన్న. సో ఫస్ట్ మనం M1HH1 తీసుకోవాలి. సెకండ్ లెవెల్ వచ్చేసి మనకి MAX 7 అన్న. అండ్ థర్డ్ లెవెల్ వచ్చేసి మనకి హయ్యెస్ట్ లెవెల్ ఏం లేదు, M10-14. సో మనం చాలా అయితే హార్డ్ వర్క్ చేయాలన్న. సో మనం మూమెంట్ స్పీడ్ రైస్టర్లా కావాలి అంటే మెయిన్ థింగ్ వచ్చేసి మీ మొబైల్ బాగుండాలన్న. సో మొబైల్ సెన్సిటివిటీస్ బాగుండాలి. నాకైతే మొబైల్ ల్యాగ్ అయిపోతుంది, రికార్డింగ్ చేస్తున్నాను కదా. సో అందుకే అన్న మీరు చూసుకోవచ్చు ఇక్కడ. సో నేను మొబైల్ని కొత్తది కొనడానికి ట్రై చేస్తాను ఒక 1 వీక్లో. సారీ ఒక 3-4 మంత్స్ టైం అయితే పట్టిద్ది. చూడండి హెడ్ షాట్ కొట్టాను. సో అదే అన్న మూమెంట్ స్పీడ్. సో హెడ్ షాట్ అని కాదు, ముందు బాడీ షాట్స్ అయితే నేర్చుకోండి అన్న. సో ఐ హోప్ అందరూ నేర్చుకుంటారు. అండ్ ఈ వీడియో ఎక్కడి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అన్న. వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ ఒక షేర్ అన్న, సబ్స్క్రైబ్ చేయండి అన్న. అండ్ 90% ఆఫ్ పీపుల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో ఇది మనకి బ్యాడ్ ఇంప్రెషన్ అని చెప్పుకోవచ్చు. సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అన్న, ప్రతి ఒక్కరు షేర్ చేయండి అన్న, సపోర్ట్ చేయండి అన్న మన ఏపీ గేమర్స్ ఛానల్కి. ఎలాగైనా తొందరగా ఒక 50K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలన్న. సో హాఫ్ సెంచరీ కొట్టాలి.